हाय अंडी, अंदर की नमस्कार। मुंदुगा मीकु मकर संक्रांति शुभाकांक्षलु। ई रोज मनं भोगी पंडलु एला पोस्तारु, एंदुकु पोस्तारु, मी पिल्ललकु भोगी पंडलु पोस्तुन्नारा, अयिते भोगी पंडलु पोयडानिकि गल कारणालु मनं तेलुसुकुंदां। संक्रांतिकि मुंदु रोजुन वच्चे भोगी पंडुग रोजुन पिल्ललकि तल मीद भोगी पंडलु एंदुकु पोस्तारु, एला पोस्तारु। మొదటిగా భోగి పండ్లను ఇంట్లో ఎవరు పోయాలి, ఏ సమయంలో పోయాలి మనం మొత్తం వీడియోలో తెలుసుకుందాం। తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ, పెద్ద పండుగ ఈ మకర సంక్రాంతి పండుగ। సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి జరుపుకుంటారు। ముఖ్యంగా ఈ పండుగను కోస్తా ఆంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు చాలా ఘనంగా 4 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు। ముఖ్యంగా గుబ్బెమ్మలు, భోగి మంటలు చాలా బాగా వేసుకొని చాలా బాగా జరుపుకుంటారు। ఆకాశమంతా గాలి పటాలతో చాలా బాగా ఎగరేసుకుంటూ ఆనందంగా జరుపుకునే ఏకైక పండుగ ఈ సంక్రాంతి పండుగ। ఈ పండుగని మొత్తం 4 రోజులు జరుపుకుంటారు। మొదటగా వచ్చే రోజు పండుగను భోగి పండుగ అంటారు। రెండో రోజు వచ్చే పండుగను మకర సంక్రాంతి అంటారు। మూడో రోజుని కనుమ అంటారు। నాలుగో రోజుని ముక్కనుమ అంటారు। అసలు భోగి పల్లని పిల్లల నెత్తి మీద ఎందుకు పోస్తారు, దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటి, ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం। భోగి మంటల్లో మన పాస్తవస్తులు వేయడం ఒక ఆచారం। భోగి రోజును చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో చేసే ఈ పేరంటం, ఈ పేరంటం ముఖ్యంగా సాయంత్రం సమయమున చేస్తారు। ఈ పేరంటం చేసేటప్పుడు ముఖ్యంగా సాయంత్రం సమయన తమ ఇంట్లో ఉన్న చిన్నారుల నెత్తిన మీద ఈ భోగి పళ్ళను పోస్తారు। వచ్చిన ముత్తైదువుల చేత ఈ భోగి పళ్ళను పిల్లల మీద పోయించడం వల్ల వాళ్ళకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు। మరి ఈ పిల్లల తల మీద భోగి పళ్ళు పోసేటప్పుడు ఈ భోగి పిల్లతో పాటు ఏమేమి కలపాలి తెలుసుకుందాం। దాంట్లో కొంచెం అక్షతలు, పసుపు పూలు, కొంచెం చిల్లర నాణాలు అన్నీ వేసుకోవాలి। చెరుకు గడలు కూడా వేసుకుంటారు కొంతమంది। ఈ రేగి పళ్ళు పోయడం వల్ల శ్రీమన్నారాయణ ఆశీస్సులు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు। ఈ భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు దృష్టి పోతుంది। అంతేకాకుండా పిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది। ఈ భోగి పళ్ళు పోసి దాన్ని ప్రేరేపితం చేయటం వల్ల మన చిన్నారుల్లో జ్ఞానం పెరుగుతుందని అంటారు। ఈ రేగి పళ్ళని బద్రీ ఫలం అని కూడా అంటారు। శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ నరనారాయణులు బద్రికావరణంలో ఘోర తపస్సు చేశారంట। ఆ సమయంలో దేవతలు వారిపైన బద్రీ ఫలాలను కురిపించారని చెబుతూ ఉంటారు। ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణ స్వరూపునగా భావించి ఈ భోగి పళ్ళు పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతిగా చెప్పుకుంటూ ఉంటారు। ఈ భోగి పండ ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మారతాడని, ఆ రోజే మకర రాశిలోకి ప్రవేశిస్తాడని, సంక్రాంతి సూర్యుని పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అని పేరు వచ్చింది। సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవానికి ఉండాలి కనుక ఈ భోగి పళ్ళను పోస్తారు। మరి ఏ వయసు వారికి భోగి పళ్ళను పోయాలి, 3 సంవత్సరాలు దాటిన పిల్లలకు, అలాగే 12 సంవత్సరాల లోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు। మరి ఈ భోగి పండ్లను ఏ సమయంలో పోయాలి, సాయంత్రం సూర్యుడు అస్తమించడం ముందే భోగి పండ్లను పిల్లల తలపై పోయాలి। అంటే సాయంత్రం 5 నుంచి 6:30 సమయంలోపు భోగి పళ్ళను పోస్తే మంచిదని అంటారు। ముందుగా భోగి పళ్ళను ఎవరు పోయాలి, పిల్లల యొక్క తల్లిదండ్రులు భోగి పళ్ళను పోయాలి। ఆ తర్వాత పేరెంటాలకు పిలిచిన వాళ్ళని కూడా భోగి పళ్ళను పోస్తే మంచిది। భోగి పళ్ళు పోయటం వలన పిల్లలకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోయి విష్ణు భగవానుడి ఆశీస్సులు, సూర్యభగవానుడి ఆశీస్సులు ఉండి పిల్లలకి 6 ఆరోగ్యష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి। చాలామందికి పిల్లలకు భోగి పళ్ళు పోసాక ఈ భోగి పళ్ళు తినవచ్చా అనే సందేహం వస్తూ ఉంటుంది। పిల్లలకు పోసే భోగి పళ్ళు దృష్టి కోసం పోస్తాము కనుక అవి తినకూడదు। అవి ఎవరి తొక్కని ప్రదేశంలో కానీ పారే నదిలో కానీ పోస్తే మంచిది।
భోగిపల్లిలో మనం కొన్ని చిల్లర నాణాలు వేస్తాం కదండి, అవి ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది. లేదంటే దగ్గరలో ఉన్న నదిలో కూడా వేయవచ్చు. ఈ భోగిపల్లను పోయటం వెనుక ఉన్న ఆంతర్యం మనం తెలుసుకున్నాం కదండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. బాయ్, టేక్ కేర్.